మొగడైతే కుప్పంకి రా అన్నాడు దమ్ము రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సంతకం చేసే రోజుకి ప్రజలలో ఓన్లీ నమ్మకం దాదాపుగా 2.5 లక్షల కోట్ల పైగా అప్పుల్లో ముంచేసి చంద్రబాబు నాయుడు వెళ్ళినా గతంలో చంద్రబాబు నాయుడు లాగా తాను ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలో తొక్కేసి రాష్ట్రం విడిపోయింది అప్పుల్లో ఉంది అని కొంత సాకులు చెప్పకుండా సమర్థవంతంగా పరిపాలిస్తూ తాను ప్రతి వాగ్దానాన్ని క్యాలెండర్ ప్రకారం డేట్ ఇచ్చి మరీ మన అక్క చెల్లెమ్మలకి ముఖ్యంగా 18 సంక్షేమ పథకాన్ని డైరెక్ట్ గా ఇస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరా పక్షపాతి అవునా కాదా అక్క చెల్లెలు చెప్పాలి ఈరోజు ఒక మహిళ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది అలా ప్రతి కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మిన నాయకుడు కాబట్టి ఈ రోజు మగవాళ్ళకి సమానంగా ఆడవాళ్ళు కూడా కుటుంబంలో గౌరవం ఉండాలి వాళ్ళకి కూడా ఆర్థిక భద్రత ఇవ్వాలి వారి పిల్లలు కూడా చక్కగా చదువుకొని జీవితంలో ఎదగాలి అని మనస్ఫూర్తిగా ప్రతి మహిళకి ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళలాగా ఆలోచించి అండగా ఉన్న జగనన్నని ఈ రోజు మహిళలందరూ కూడా రాఖీ కట్టకపోయినా రక్తం పంచుకొని పుట్టకపోయినా సొంత అన్నదమ్ముడిగా భావించి ఆయన్ని రోజు ఆశీర్వదిస్తున్నారు ఆయనకి అండగా నిలబడ్డారు అనేది మన లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనే అర్థమైంది వార్ వన్ సైడ్ అన్నట్టుగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు వైఎస్ఆర్సీపి జెండా ఎగరేలాడింది అంటే దానికి కారణం జగనన్న సుపరిపాలన ఈరోజు ప్రజల్లో ఆయనకున్న అభిమానం అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం అందుకే చెప్తున్నాం బాలకృష్ణ వచ్చిన చంద్రబాబు నాయుడు వచ్చిన లోకేష్ వచ్చిన వాళ్ళు వాళ్ళ పత్రికల్లో వాళ్ళు చేస్తున్నది చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా ఫ్లూ టు